Dear students, in this class we will learn about stacks in data structures. Previous class lo manam arrays gurinchi cheptunnam. Array anatundi sequential set of memory locations and which are of having same data type elements. Ikkada arrays lo insertion gaani deletion gaani manam ee index nunchi aina cheyochu ee vidhanga aina cheyochu dani restrictions gaani rules gaani emi levu. కానీ స్ట్రక్చర్ లో స్టాక్స్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఒక రూలర్ రిస్ట్రిక్షన్ అనేటటువంటిది ఒకటి ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఓన్లీ ఒక ఎండ్ నుంచి మాత్రమే మనం చేయగలుగుతాం. సో లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. ఇనీషియల్గా మనం స్టాక్ తీసుకుంటే ఇది కూడా ఎరే లాంటిదే. అయితే స్టాక్కి ఎరేకి ఉండేటువంటి తేడా ఏంటంటే ఎరేలో ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఏ ఎండ్ నుంచి అయినా ఏ విధంగా మనం చేసుకోవచ్చు. అంటే ఏ ఎలిమెంట్స్ మధ్యలోనైనా ఇన్సర్ట్ చేయొచ్చు, ఏ ఎలిమెంట్ అయినా మనం డిలీట్ చేయొచ్చు. కానీ స్టాక్లోకి వచ్చేటంటే ఇన్సర్షన్ కానీ లేదా డిలీషన్ కానీ కేవలం ఒక ఎండ్ నుంచి మాత్రమే చేస్తాం. దాన్ని టాప్ అంటాం. ప్రీవియస్గా మనం లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ చెప్పేటప్పుడు మీకు స్టాక్స్ అనే కాన్సెప్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకుంటున్నాం స్టాక్స్ గురించి. ఇక్కడ టాప్ అయినటువంటిది ఒక పాయింట్ ఏం చేస్తుందంటే స్టాక్లో మనం ఏ ఇండెక్స్ దగ్గర ఉన్నటువంటిది డిఫైన్ చేస్తుంది అనమాట. ఇనీషియల్గా ఎప్పుడు కూడా స్టాక్ ఖాళీగా ఉంది అంటే స్టాక్ అనేది అండర్ ఫ్లో అంటే ఎంటీ. ఈ ఎంటీగా ఉంది అని చెప్పడం గురించి ఇండికేషన్ ఏంటంటే టాప్ అనేటువంటి కౌంటర్ వేరియబుల్ -1కి ఇనీషియలైజ్ చేయబడి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే టాప్ -1కి ఇనీషియలైజ్ చేయబడి ఉంటుందో అప్పుడు స్టాక్ ఖాళీగా ఉన్నట్టు అనమాట. అయితే స్టాక్లో ఇన్సర్ట్ చేసిన ప్రతిసారి కూడా టాప్ ఇంక్రిమెంట్ అవుతుంటుంది. టాప్ ఈక్వల్స్ టు 0, టాప్ ఈక్వల్స్ టు 1, టాప్ ఈక్వల్స్ టు 2 అండ్ టాప్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ మనం టోటల్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 4 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు 0 దగ్గర మొదలుపెట్టాం కాబట్టి మన ఇండెక్స్ టాప్ ఈక్వల్స్ టు 3 అవగానే స్టాక్ ఫుల్ అయిపోతుంది అనమాట. అంటే టాప్ -1 దగ్గర ఉంటే కనుక స్టాక్ ఖాళీగా ఉన్నట్టు, టాప్ ఏమో మ్యాక్సిమం స్టాక్ అంటే హయ్యెస్ట్ ఇండెక్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమో స్టాక్ ఫుల్ లేదా అండర్ ఫ్లో అయినట్టు మనం చెప్పుకుంటాం. ఇన్ జనరల్ స్టాక్స్ గురించి మనం ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వస్తే ఒక చేతికి బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు ఆ బ్యాంగిల్స్ వేసుకునేటువంటి సిస్టమ్ని మనం స్టాక్కి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎలా వేసుకుంటాం బ్యాంగిల్స్? ఒకవైపు నుంచే వేసుకుంటాం, తీసేటప్పుడు కూడా అదే వైపు నుంచి తీయడం జరుగుతుంటుంది. సో ఇన్సర్షన్ చేయడం కానీ లేకపోతే డిలీషన్ చేయడం కానీ ఓన్లీ వన్ ఎండ్ నుంచి మాత్రమే మనం చేస్తూ ఉంటే కనుక అప్పుడు దాన్ని ఏమంటామంటే స్టాక్ అని చెప్తాం. అంటే ఒక దాని తర్వాత ఒకటి ఒకే వైపు నుంచి ఇన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, నెక్స్ట్ అదే సైడ్ నుంచి డిలీషన్ చేయడం కూడా జరుగుతుంటుంది. దీని గురించే మనకి స్టాక్లో ఏం చెప్పారంటే LIFO లిఫో అని చెప్పేసి ఒక రూల్ని ఒక ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. లిఫో అంటే అర్థం ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఎప్పుడైతే లాస్ట్ ఎవరైతే ఇన్స్ట్రక్షన్ జరిగిందో వాళ్ళు ఫస్ట్ బయటకు వస్తారు. మనం బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు కూడా చూడండి 1, 2, 3, 4 అని చెప్పేసి ఒక 4 బ్యాంగిల్స్ చేతికి వేసుకున్నప్పుడు ఫోర్త్ బ్యాంగిల్ లాస్ట్ ఇన్సర్షన్ జరిగినట్టుగానే అదే ఫోర్త్ బ్యాంగిల్ లాస్ట్ డిలీషన్ జరుగుతుంది అనమాట. అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫోర్త్ బ్యాంగిల్ లాస్ట్ ఇన్సర్ట్ చేస్తాం, కానీ డిలీట్ చేసేటప్పుడు మాత్రం ఫోర్త్ బ్యాంగిల్లో ఫస్ట్ డిలీట్ చేయాలి. ఎందుకంటే మొట్టమొదటి ఫోర్త్ తీస్తేనే తర్వాత థర్డ్ వస్తుంది, తర్వాత థర్డ్ తీస్తే తర్వాత సెకండ్ వస్తుంది, ఆ తర్వాత సెకండ్ తర్వాత ఫస్ట్ వస్తుంది అనమాట. కాబట్టి దిస్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ LIFO, లిఫో ఆర్ ఫిలో. ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అని కానీ, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని కానీ చెప్పడం జరుగుతుంది అనమాట. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే అదేంటి? లాస్ట్ ఎవరైతే ఇన్సర్ట్ చేయబడ్డారో వాళ్ళు ఫస్ట్ బయటకు వస్తారు. ఇన్సర్ట్ చేసేటప్పుడు నువ్వు ఎవరైతే ఫస్ట్ ఇన్సర్ట్ లాస్ట్ ఇన్సర్ట్ చేసావో వాళ్ళు బయటకు వస్తారు ఫస్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఇనీషియల్గా టాప్ ఈక్వల్స్ టు -1 ఉంది. ఈ టాప్ ఈక్వల్స్ టు -1 అంటే స్టాక్ ఖాళీగా ఉన్నట్టు. నువ్వు స్టాక్లోకి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ ఇన్సర్షన్ చేసేటువంటి ప్రొసీజర్ని ఏమంటావు అంటే పుష్ అంటాం. ఇక్కడ రెండు టెర్మ్స్ ఉపయోగించాలి, ఒకటి పుష్, రెండోది పాప్. పుష్ అంటే అర్థం ఏంటి? ఇన్సర్షన్ చేయడం. పాప్ అంటే అర్థం ఏంటి? డిలీషన్ చేయడం. పుష్ చేసిన ప్రతిసారి కూడా టాప్ ఇంక్రిమెంట్ అవుతుంది, పాప్ చేసిన ప్రతిసారి కూడా టాప్ డిక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 10 అనేటువంటి ఒక ఎలిమెంట్ని స్టాక్లో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇలా ఇన్సర్ట్ చేసేటప్పుడు మొట్టమొదటి ఏం చేయాలంటే టాప్ని ఇంక్రిమెంట్ చేస్తాం.
టాప్ ఇనీషియల్ గా ఎక్కడ ఉందండి? మైనస్ వన్ దగ్గర ఉంది. సో మైనస్ వన్ దగ్గర ఉండేటప్పుడు టాప్ ని ఇంక్రిమెంట్ చేసేటప్పుడు జీరో దగ్గరికి వెళ్తుంది. అంటే ఇక్కడ టెన్ అనేటువంటి ఎలిమెంట్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది? జీరో దగ్గర ఇన్సర్ట్ అవుతుంది. సో ఇనీషియల్ గా టాప్ ఈక్వల్స్ టు మైనస్ వన్, తర్వాత ఇప్పుడు టాప్ ఇంక్రిమెంట్ చేయబడింది, టాప్ ఈక్వల్స్ టు జీరో. టాప్ జీరో దగ్గర ఉన్నప్పుడు అంటే టాప్ ను ఇంక్రిమెంట్ చేసి ఆ టాప్ పొజిషన్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాం. అంటే జీరో ఎత్ ఇండెక్స్ లో టెన్ అనేటువంటి ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇన్సర్ట్ చేయడం పుష్ చేయడం అంటాం. తర్వాత 20ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అంటే పుష్ అనే ఆపరేషన్ మళ్ళీ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. పుష్ అనే ఆపరేషన్ పెర్ఫామ్ చేసే ప్రతిసారి కూడా టాప్ ని ఇంక్రిమెంట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు మళ్ళీ 20ని పుష్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇప్పుడు టాప్ ని ఇంక్రిమెంట్ చేసినాను, అంటే టాప్ ఈక్వల్స్ టు 1 అయింది. ఎగైన్ మళ్ళీ నేను 30ని పుష్ చేస్తున్నాను కాబట్టి టాప్ ఈక్వల్స్ టు 2 ఇంక్రిమెంట్ చేశాను, 30ని పుష్ చేశాను. ఇప్పుడు ఎగైన్ 40 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో టాప్ ఇంక్రిమెంట్ చేయండి, టాప్ ఈక్వల్స్ టు 3. 3 అయిన తర్వాత ఇప్పుడు 40ని ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు టాప్ ఎక్కడుంది? 3 దగ్గర ఉంది. అసలు ఎరేలో టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఇన్సర్ట్ చేయొచ్చు? 4. 4 ఇన్సర్ట్ చేయొచ్చు కాబట్టి 0 నుంచి ఇండెక్స్ మొదలు పెట్టాం కాబట్టి 0, 1, 2, 3. 3 అనేది లాస్ట్ ఇండెక్స్ అవుతుంది. ఈ లాస్ట్ ఇండెక్స్ నే మ్యాక్స్ స్టాక్ అంటాం. మ్యాక్స్ స్టాక్ అంటే ఒక స్టాక్ హైయెస్ట్ ఇండెక్స్ ఎదుగుతూ ఉందో ఆ లీస్ట్ ఇండెక్స్ ఏమంటాడు అంటే స్టాక్ యొక్క మ్యాక్స్ స్టాక్ అని చెప్తాం. ఎప్పుడైతే టాప్ అనే కౌంటర్ వేరియబుల్ మ్యాక్స్ స్టాక్ అని రీచ్ అయిపోయిందో అక్కడతోటి మనకి స్టాక్ ఓవర్ఫ్లో అంటే స్టాక్ ఫుల్ అయిపోయినట్టుగా మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది అనమాట. టాప్ ఈక్వల్స్ టు మైనస్ వన్గా ఉంటే స్టాక్ అండర్ఫ్లో అయినట్టు, టాప్ ఈక్వల్స్ టు మ్యాక్స్ స్టాక్ దగ్గరికి వెళితే ఓవర్ఫ్లో అయినట్టుగాను మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం అనమాట. ఇంక్రిమెంట్ చేసిన ప్రతిసారి కూడా అదే పుష్ చేసిన ప్రతిసారి కూడా ముందుగా టాప్ని ఇంక్రిమెంట్ చేసి అప్పుడు ఆ ఇంక్రిమెంట్ చేయబడిన పొజిషన్లో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాము. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నువ్వు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావో అన్నిసార్లు కూడా టాప్ని ఇంక్రిమెంట్ చేసి అప్పుడు ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇంక్రిమెంట్ చేసుకునే క్రమంలో టాప్ మ్యాక్స్ స్టాక్ రీచ్ అవుతుంది. ఎప్పుడైతే మ్యాక్స్ స్టాక్ రీచ్ అయ్యిందో అక్కడతో స్టాక్ ఫుల్ అవుతుంది, ఇన్సర్షన్ అనేటువంటిది పాసిబిలిటీ అవ్వదనమాట. ఓకే, ఒకసారి ఇక్కడ మనం డెఫినేషన్ దగ్గరికి వెళితే స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ కెన్ బి డన్ ఫ్రమ్ వన్ అండ్ నోన్ యాజ్ ద టాప్ ఆఫ్ ది స్టాక్. ఇక్కడ ఏం చెప్తారంటే స్టాక్ అనేటువంటిది లీనియర్ డేటా స్ట్రక్చర్లోకి వస్తుంది. ఎందుకు వస్తుంది? దీంట్లో కూడా ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అంటే పక్క పక్కన ఉండేటువంటి మెమరీ లొకేషన్స్లో ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి లీనియర్గా అంటే సీక్వెన్షియల్గా దీనిని స్టాక్ కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఇన్సర్షన్ కానీ లేకపోతే డిలీషన్ కానీ ఓన్లీ ఒక ఎండ్ నుంచి మాత్రమే మనం చేయడం జరుగుతుంటుంది. దాన్ని మనం టాప్ అని చెప్పి చెప్తాం. స్టాక్ అనేటువంటి ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ముందుగా ఎవరైతే ఇన్సర్ట్ చేయబడ్డారో వాళ్ళు డిలీట్ చేసే క్రమంలో లాస్ట్ డిలీట్ చేయబడతారు. ముందుగా ఎవరైతే లాస్ట్ ఇన్సర్ట్ చేయబడ్డారో వాళ్ళు మొట్టమొదటిగా స్టాక్ నుంచి డిలీట్ చేయబడతారు. సో ప్రతిసారి కూడా ఒక పాయింట్ టాప్ అనేటువంటి పాయింటర్ ఎక్కడైతే ఏ లొకేషన్ ని డినోట్ చేస్తుందో ఆ లొకేషన్ లో ఉండే ఆ లొకేషన్ లో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడం కానీ లేదా ఆ లొకేషన్ నుంచి ఎలిమెంట్ డిలీట్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. టాప్ అనేది కీలకం, అదే డిసైడ్ చేస్తుంది స్టాక్ యొక్క స్టేటస్ ని డిసైడ్ చేసింది అంటే టాప్ అనమాట. Whenever an element is added in stack, it is added on the top of the stack. ఇప్పుడు ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నా సరే టాప్ యొక్క పొజిషన్ లో అంటే టాప్ ఆఫ్ ది స్టాక్ లో ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తావు. Whenever and the element can be deleted only from the stack. సో టాప్ దగ్గర నుంచి మాత్రమే మళ్ళీ ఎలిమెంట్ డిలీట్ చేయడం జరుగుతుంటుంది. రెండు కూడా ఒకే సైడ్ నుంచి ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఫ్రమ్ ఓన్లీ వన్ ఎండ్, ఒకే ఎండ్ నుంచి మనం చేయడం జరుగుతుంటుంది. దాన్ని టాప్ అని చెప్తాం. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు డిలీషన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పిక్చర్ లో 40, 30, 20, 10 అని చెప్పేసి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. There are 4 elements. Here top equals to 3, where stack is reached to max stack, that is it indicates stack is full. Now ippudu nenu third index lo unde element ni delete chestanu kabatti
డిలీట్ చేసినప్పుడు ఎలిమెంట్ డిలీట్ చేసి తర్వాత టాప్ ను డీక్రిమెంట్ చేయాలి. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇస్ పోస్ట్ డీక్రిమెంట్. సో ఇన్సర్షన్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ టాప్ ని ఇంక్రిమెంట్ చేసి తర్వాత స్టాక్ లోకి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాం. కానీ డిలీట్ చేసేటప్పుడు అలా కాదు, డిక్రిమెంట్ అనేది డిలీషన్ చేసిన తర్వాత చేయాలి, ఇంక్రిమెంట్ మాత్రం ఇన్సర్షన్ మాత్రం ఇంక్రిమెంట్ ముందు ఇంక్రిమెంట్ చేసి తర్వాత ఇన్సర్షన్ చేస్తాం. డిలీషన్ చేసినప్పుడు మాత్రం ఏం చేయాలంటే ముందు డిలీట్ చేసేస్తాం ఎలిమెంట్, అంటే ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఏ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ డిలీట్ చేసి ఆ తర్వాత డిక్రిమెంట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఇన్సర్షన్ చేసేటప్పుడు ఏమో ప్రీ ఇంక్రిమెంట్ చేస్తాం, ముందు ఇంక్రిమెంట్ చేసి తర్వాత ఇన్సర్ట్ చేస్తాం. అండ్ డిలీషన్ చేసేటప్పుడు మాత్రం పోస్ట్ డిక్రిమెంట్, అంటే ముందు డిలీట్ చేసి తర్వాత డిక్రిమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ముందుగా 40 ఎలిమెంట్ ని నేను పాప్ చేశాను, డిలీషన్ చేయడం ఏమంటాం అంటే పాప్ అంటాం, డిలీషన్ చేసేసాను. ఆ తర్వాత టాప్ డిక్రిమెంట్ చేస్తాను, టాప్ ఈక్వల్స్ టు టాప్ మైనస్ 1, దట్ ఈస్ 3 మైనస్ 1 ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ ఉంది, 2 దగ్గర ఉంది, టాప్ 2 దగ్గర ఉంది కాబట్టి ఎలిమెంట్ ని డిలీట్ చేయవలసి వస్తే టాప్ 2, అంటే 2 లో ఏమైనా ఎలిమెంట్ ఉంది, 30 ఉంది, 30 డిలీట్ చేస్తాం. ఈసారి నెక్స్ట్ డిలీట్ అయ్యే ఎలిమెంట్ ఏంటంటే 30 డిలీట్ చేసి టాప్ ఒక డిక్రిమెంట్ చేస్తాం, అంటే 3 అయింది, 2 అయింది, 1 అవుతుంది. 1లో ప్రస్తుతం 20 ఉంది, సో 20 డిలీట్ చేసేసి ఆ తర్వాత టాప్ డిక్రిమెంట్ చేయండి, 0 అవుతుంది. తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టాక్ ఉంది, 0 దగ్గర ఉంది టాప్. సో టాప్ ఈక్వల్స్ టు 0 అంటే స్టాక్ ఆఫ్ టాప్ ఎవరున్నారు, అంటే స్టాక్ ఆఫ్ 0 ఎవరున్నారు, 10 ఉన్నారు, అంటే 10 డిలీట్ చేస్తాం. 10 డిలీట్ చేసినప్పుడు ఈసారి స్టాక్ ఏమవుతుంది, టాప్ ఏమవుతుంది, టాప్ ఈక్వల్స్ టు మైనస్ 1 అవుతుంది. ఎక్కడైతే టాప్ ఈక్వల్స్ టు మైనస్ 1 అయిందో మళ్ళీ స్టాక్ ని అండర్ ఫ్లోకి చెప్తాం. ఎప్పుడైతే టాప్ ఈక్వల్స్ టు మైనస్ 1 అయిందో ఇంకా డిలీషన్ చేయడానికి ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి డిలీషన్ నాట్ పాసిబుల్ అని చెప్పేస్తాం. స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో అయితే, స్టాక్ ఫుల్ అయినప్పుడు ఇన్సర్షన్ పాసిబిలిటీ అవ్వదు, స్టాక్ అండర్ ఫ్లో అయినప్పుడు డిలీషన్ పాసిబిలిటీ అవ్వదు. ఈ రెండు కండిషన్లో మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏ విషయం గమనించాలి, ఇన్సర్షన్ చేసే ముందర స్టాక్ ఫుల్లా కాదా చెక్ చేసుకోవాలి, డిలీషన్ చేసే ముందర స్టాక్ అండర్ ఫ్లో లేదా ఎంటీఆర్ కాదా చెక్ చేసుకోవాలి. ఫుల్ అయితే ఇన్సర్ట్ చేయడానికి లొకేషన్స్ ఉండవు కదా, ఎంటీ అయితే డిలీట్ చేయడానికి ఎలిమెంట్స్ ఉండవు కదా, అది ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి ముఖ్య విషయం. సో మై డియర్ స్టూడెంట్స్, యూ షుడ్ రిమెంబర్ వన్ క్లియర్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్, వెనెవర్ యూ ఇన్సర్ట్ ఎనీ ఎలిమెంట్ ఇన్ టు స్టాక్, ఫస్ట్ యూ హ్యావ్ టు ఇంక్రిమెంట్ ది టాప్, దెన్ యూ ఇన్సర్ట్ ది ఎలిమెంట్ ఎట్ ది స్టాక్ టాప్ ఆఫ్ ది స్టాక్. అండ్ వెన్ యూ గో త్రూ ఫర్ డిలీషన్ ఆపరేషన్, ఫస్ట్ యూ డిలీట్ ది ఎలిమెంట్, దెన్ యూ డిక్రిమెంట్ ది టాప్. సో దిస్ ఈస్ ఏ మెయిన్ కీ పొజిషన్ అండ్ కీ ప్రాసెస్ ఇన్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ కాన్సెప్ట్స్. అండ్ నౌ దేర్ ఆర్ ఫ్యూ స్టాండర్డ్ స్టాక్ ఆపరేషన్స్. స్టాక్ ఆపరేషన్స్లో అతి ముఖ్యమైన 4 ఆపరేషన్స్ ఉన్నాయి, 4 మెథడ్స్ మనం ఉపయోగించాలి. ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్, పుష్ అండ్ పాప్. ఈ మెథడ్స్ ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి, ఈజ్ ఎంటీ. సో ఈజ్ ఎంటీ అంటే అర్థం ఏంటంటే స్టాక్ కానీ ఖాళీగా ఉందా లేదా. ఖాళీగా ఎప్పుడు ఉంటుందండి, టాప్ ఈక్వల్స్ టు మైనస్ 1 అయినప్పుడు స్టాక్ ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఎందుకు చెక్ చేయాలి ఈజ్ ఎంటీయా కాదా అనేది, వైల్ యు ఆర్ పెర్ఫార్మింగ్ డిలీషన్ ఆపరేషన్. మనం స్టాక్లో పాప్ అనేటువంటి ఆపరేషన్ అంటే డిలీషన్ అనేటువంటి ప్రాసెస్ చేసేటప్పుడు మరి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు స్టాక్స్లో ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా. స్టాక్ ఎంటీ అండి, నువ్వేం డిలీట్ చేస్తావు ఇంకా, కాబట్టి ఎంటీయా కదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ స్టాక్ ఎంటీ అయితే అప్పుడు చెప్తాం డిలీషన్ నాట్ పాసిబుల్, స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో, స్టాక్లో ఖాళీగా ఉంది, డిలీట్ చేయడానికి ఎలిమెంట్స్ ఏమీ లేవు అని చెప్పి చెప్తాం. మరి ఈజ్ఫుల్ అనేటువంటి మెథడ్ ఎక్కడ ఉపయోగిస్తాం, వెన్ యూ యూజ్ ఈజ్ఫుల్ అనే మెథడ్ వెన్ యూ ఇన్సర్ట్ ఎనీ ఎలిమెంట్ ఇన్ టు స్టాక్. స్టాక్లో అంటూ మనం ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా స్టాక్లో ఎక్కడొక్కడ ఒక మెమరీ లొకేషన్ ఖాళీ ఉండాలి. అసలు మెమరీ లొకేషన్ ఖాళీ లేదంటే స్టాక్లోకి మనం ఎలిమెంట్ ఎలా ఇన్సర్ట్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ వెదర్ స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ నాట్. ఇఫ్ స్టాక్ ఈజ్ ఫుల్ దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇన్సర్ట్ ఎనీ ఎలిమెంట్ ఆన్ టు స్టాక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వెన్ యూ ఇన్సర్ట్ ఎనీ ఎలిమెంట్ ఇన్ టు స్టాక్ అండ్ యూజింగ్ ఆఫ్ పుష్ ఆపరేషన్, యూ హ్యావ్ టు ఫస్ట్ చెక్ వెదర్ స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ నాట్. సో ఫస్ట్ యూ డిఫైన్ ఆర్ ఫస్ట్ యూ ఎగ్జిక్యూట్ ద ఫంక్షన్ ఈజ్ ఫుల్, దెన్ యూ అప్లై పుష్ ఆపరేషన్. ఇఫ్ స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో, వీ సింప్లీ గివ్ ఎ మెసేజ్ టు ద ప్రోగ్రామర్
that is stack is overflow, it is not possible to insert any element. And whenever you delete any element by using pop method, you have to check whether stack is empty or not. If it is empty, then it is not possible to delete even one element from the stack. So simply we give a message that the stack is underflow, it is not possible to delete any element from the stack. And now, so let us discuss about easeful operation. Easeful is a method, it checks and returns whether stack is full or not. In this, it returns true or false. That's why we give return type is boolean. ఇక్కడ బులియన్ అనేటువంటి ఒక రిటర్న్ టైప్ను మనం ఇవ్వడం జరిగింది. బులియన్ అంటే అర్థం ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే బులియన్ అంటాం. సో దిస్ ప్రొసీజర్ చెక్స్ వెదర్ స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో ఆర్ నాట్. దీని పారామీటర్స్ ఏంటి? స్టాక్ ఎన్నో టాప్ను, అసలు టాప్ ఎక్కడుంది, అసలు స్టాక్లో మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలంటే ఎన్నో టాప్ మనకు కావాల్సాలి. ఇవి పారామీటర్స్ అవుతాయి. సో ఇక్కడ స్టెప్ ఉన్న ఒకే ఒక స్టెప్ ఉంటుందండి ఈ మెథడ్లో. ఏంటది? ఒకవేళ టాప్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ వన్ అయితే, ఎన్ మైనస్ వన్ దీనే మ్యాక్స్ స్టాక్ అంటాం. ఒకవేళ టాప్ మ్యాక్స్ స్టాక్ అని రీచ్ అయిపోయింది అనుకోండి, రీచ్ అయిపోయిందంటే సింపుల్గా ఏం చెప్తాం? స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో, సారీ స్టాక్ ఫుల్ అయిపోయింది అంటే ఇక్కడ ట్రూ రిటర్న్ అవుతుంది. ఈజ్ ఫుల్ ట్రూ రిటర్న్ అయిందంటే స్టాక్ ఓవర్ఫ్లో అయిపోయిందంటే. కాబట్టి ఒకవేళ టాప్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ వన్ రీచ్ అయితే ఇట్ రిటర్న్స్ ట్రూ. ఎన్ మైనస్ వన్ కాలేదు, ఎన్ మైనస్ వన్ రీచ్ అవ్వలేదంటే స్టాక్లో కనీసం ఒక మెమరీ లొకేషన్, ఒక ఇండెక్స్ అయినా ఖాళీగా ఉన్నట్టు, దెన్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో ఈజ్ఫుల్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే దీన్ని మనం పుష్ అనే ఆపరేషన్లో ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ వచ్చేది అది. సో ఈ పుష్ అనే ఆపరేషన్లో ఫస్ట్ ఈజ్ఫుల్ చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఈజ్ఫుల్ ఫాల్స్ రిటర్న్ చేస్తేనే అప్పుడు మనం ఇన్సర్షన్ చేయడానికి వీలుంటుంది. ఒకవేళ ట్రూ రిటర్న్ చేస్తుందంటే ఇన్సర్షన్ చేయడానికి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే మ్యాక్స్ స్టాక్ అని రీచ్ అయింది కాబట్టి. సో ఇన్ దిస్ ప్రొసీజర్ వీ చెక్ వెదర్ స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో ఆర్ నాట్. ఈ ప్రొసీజర్ ఏం చేస్తుందంటే స్టాక్ అనేది ఓవర్ఫ్లో కాదా అనేటువంటి చెక్ చేసి రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఇది ట్రూ రిటర్న్ చేసిందంటే ఓవర్ఫ్లో అయినట్టు, ఫాల్స్ రిటర్న్ చేస్తే అండర్ఫ్లో అయినట్టు. సో లెట్ అస్ మూవ్ టు ది పుష్ ఆపరేషన్ హియర్. ఇక్కడ మనం చూడండి, పుష్ అనే ఆపరేషన్లో ఎన్ ఐటమ్ రెండు కావాలి. ఏ ఐటమ్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావు, అసలు స్టాక్ యొక్క లెంత్ ఎంత ఎంత తెలుసుకోవాలి కాబట్టి. ఇందులో మనకి టాప్ కూడా అవసరం అవుతుంటుంది. ఇక్కడ చూడండి ప్రొసీజర్ పుష్ స్టాక్ అండ్ ఐటమ్ అండ్ టాప్. అండ్ దిస్ ప్రొసీజర్ ఇన్సర్ట్స్ ఐటమ్ ఇన్ టు స్టాక్ వెన్ టాప్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ వన్, ఇట్ ఇండికేట్స్ స్టాక్ ఈజ్ ఫుల్. సో ఫస్ట్ స్టెప్ వన్లోనే మనం ఏం చేసామంటే ఈజ్ ఫుల్ అనేటువంటి ఒక మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసేసాం. అంటే ఈజ్ ఫుల్ ఏం చేస్తుంది? నీకు స్టాక్ ఓవర్ఫ్లో అనే కాదా అనేటువంటి స్టాటస్ని చెప్తుంది. ఈజ్ఫుల్లో స్టాక్ పంపించిన తర్వాత ఒకవేళ అది ట్రూ రిటర్న్ అయితే స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో అని ప్రింట్ అవుతుంది, రిటర్న్ అయిపోతాం, బయటకు వచ్చేస్తాం. ఇన్సర్షన్ చేయడానికి పాసిబిలిటీ లేదు. నీకు మెమరీ లొకేషన్ ఏదైనా ఖాళీగా ఉంటే నువ్వు ఇన్సర్ట్ చేస్తావు. ఏం ఖాళీ లేదు, ఎలిమెంట్ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం? కాబట్టి మెసేజ్ ఏం ఇస్తాం అంటే స్టాక్ ఈజ్ ఓవర్ఫ్లో అని చెప్పేసి రిటర్న్ అయిపోతాం. ఎల్స్ గో టు స్టెప్ టూ. స్టెప్ టూ వెళ్దాం అంటే ఓవర్ఫ్లో కాలేదు, అట్లీస్ట్ వన్ మెమరీ లొకేషన్ అయినా మనకి ఖాళీగా ఉంది. దెన్ వీ ఇంక్రిమెంట్ టాప్ ఈక్వల్స్ టు టాప్ మైనస్ టాప్ ప్లస్ వన్. ఇన్సర్షన్ జరిగేటప్పుడు చెప్పాం పుష్ అనే ఆపరేషన్లో ముందుగా టాప్ని ఇంక్రిమెంట్ చేసి ఆ టాప్ పొజిషన్లో ఐటమ్ని ఇన్సర్ట్ చేస్తాం అని చెప్పి. సో టాప్ ఈక్వల్స్ టు టాప్ ప్లస్ వన్. సో హియర్ స్టాక్ ఆఫ్ టాప్ ఈక్వల్స్ టు ఐటమ్. ఇక్కడ ఏం చేస్తున్నాను, స్టాక్ ఆఫ్ టాప్లో నేను ఐటమ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. సో ముందు టాప్ ఇంక్రిమెంట్ చేశాను, ఆ తర్వాత స్టాక్ ఆఫ్ టాప్లో ఐటమ్ని ఇన్సర్ట్ చేశాను. ఇది ఇన్సర్షన్ ఆపరేషన్ పుష్ అనమాట. సో పుష్ చేసేటప్పుడు లోపల ఇంటర్నల్గా ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈజ్ఫుల్ ఈజ్ఫుల్ ట్రూ రిటర్న్ చేసిందా, స్టాక్ ఓవర్ఫ్లో అయినట్టు అంటే ఫుల్ అయిపోయింది రిటర్న్ చేసే, ఇంక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. కాలేదు, కానప్పుడు ఏం చేయాలి, ముందు టాప్ ఇంక్రిమెంట్ చేయాలి. టాప్ ఈక్వల్స్ టు టాప్ ప్లస్ వన్ చేసాం. అలా ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఆ టాప్ పొజిషన్లో ఐటమ్ ఇన్సర్ట్ చేస్తాం. ఇది సింపుల్గా చెప్పుకునేటువంటి పుష్ ఆపరేషన్ అనమాట, చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది. సో లెట్ అస్ మూవ్ టు ది పాప్ ఆపరేషన్. పాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి ముందుగా మనం ఏం నేర్చుకోవాలి? ఈజ్ ఎంప్టీ. సో హియర్ టు చెక్ వెదర్ అండర్ఫ్లో ఆర్ నాట్, ఇది ఓవర్ఫ్లో కాదు అండర్ఫ్లో, ఈజ్ ఎంప్టీ, దిస్ ఈజ్ అండర్ఫ్లో. సో ఈ అండర్ఫ్లోలో ఈజ్ ఎంప్టీయా కాదా చెక్ చేసుకుంటావు. నువ్వు ఎలిమెంట్ని డిలీట్ చేద్దాం అనుకుంటే కనీసం అందులో ఒక ఎలిమెంట్ అయినా ఉండాలి. నేను స్టాక్ ఎంప్టీ అని చెప్తున్నా, స్టాక్ ఎంప్టీ అయినప్పుడు నువ్వు ఎలిమెంట్ ఏం డిలీట్ చేస్తావు? ఎలిమెంట్ డిలీట్ చేయడానికి ఏం పాసిబిలిటీ లేదు కాబట్టి అసలు ముందర స్టాక్ ఖాళీగా ఉందేమో అని చెక్ చేసుకోవాలి. కాబట్టి టాప్ ఈక్వల్స్ టు మైనస్ వన్నా? ఎస్, మైనస్ వన్ అయినండి. అంటే స్టాక్ ఇనీషియల్గా ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే ఎలిమెంట్ ఏమి సెర్చ్ చేస్తావు? ట్రూ రిటర్న్ చేస్తాం. ఎలిమెంట్ డిలీట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఒకవేళ ఫాల్స్ అయింది, ఫాల్స్ అయిందంటే అర్థం ఏంటి?
ఒక ఎలిమెంట్ అయినా డిలీట్ చేయడానికి ఉంది అని దాని అర్థం అనమాట. కాబట్టి ఈజీఎంటీ అనేటువంటి మెథడ్ ఏం చేస్తుందంటే స్టాక్ అనేటువంటిది ఖాళీగా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనకు చెప్తుంది. ఈజీఎంటీ ఎస్ అవునండి ఖాళీగానే ఉంది, ఎందుకంటే టాప్ -1 దగ్గర ఉంది, అసలు ఇప్పటికి వచ్చి ఒక ఎలిమెంట్ కూడా ఇన్సర్ట్ చేయలేదు. ఇన్సర్ట్ చేయనప్పుడు అసలు ఎలిమెంటే లేనప్పుడు నువ్వు డిలీషన్ ఏం చేస్తావు, కాబట్టి అండర్ ఫ్లో అని రిటర్న్ చేస్తాం. ఇక్కడ డిలీషన్ ఆపరేషన్ పా పెర్ఫామ్ చేస్తాం చూడండి. ఇఫ్ హియర్ పాప్ స్టాక్ అండ్ టాప్ దిస్ ప్రొసీజర్ డిలీట్స్ ఐటమ్ ఆన్ టు స్టాక్ డిలీట్స్ ఐటమ్ ఆన్ టు స్టాక్. సో టాప్ ఈక్వల్స్ టు -1 అయితే టాప్ ఈక్వల్స్ టు -1 ఏంటంటే కొన్ని ఇండికేట్స్ అండర్ ఫ్లో. ఓకే ఇక్కడ మనం ఇందాక చూడండి ఈజ్ ఫుల్ దగ్గర ఇన్సర్షన్ దగ్గర చూడండి ఇండికేట్స్ స్టాక్ ఈజ్ అవుట్ ఫ్లో అని అనమాట ఇక్కడ. సో ఇఫ్ ఐటమ్ టాప్ ఈక్వల్స్ టు -1 అయింది అనుకోండి దాని ఉద్దేశం ఏంటంటే అండర్ ఫ్లో ఉన్నాయి కదా, అందుగురించి ఇక్కడ ఈజీఎంటీ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒకవేళ ఈజీఎంటీ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి 2 రిటర్న్ అయిందంటే స్టాక్ అండర్ ఫ్లో అని ఇంకా ఆలోచించక్కర్లేదు, రిటర్న్ అయిపోతాం, ఎలిమెంట్ డిలీట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఎల్స్ గో టు స్టెప్ 2. ఏంటి ఆ స్టెప్ 2? ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ ఆఫ్ టాప్. ముందుగా ఐటమ్ ని స్టాక్ ఆఫ్ టాప్ లో ఉండేటువంటి ఎలిమెంట్ ని డిలీట్ చేసేసాను, ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం డిలీట్ చేసినప్పుడు ముందు డిలీట్ చేసి తర్వాత డిక్రిమెంట్ చేయాలి టాప్ని. సో ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసేస్తాం, ఆ తర్వాత టాప్ ఈక్వల్స్ టు టాప్ -1 చేస్తాం, టాప్ని డిక్రిమెంట్ చేస్తాం, ఆ తర్వాత ఐటమ్ని రిటర్న్ చేస్తాం. ఇది పాప్ అనేటువంటి ఆపరేషన్. సో ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ పుష్ అండ్ పాప్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ పెర్ఫార్మింగ్ అని పుష్ ఆపరేషన్ యూ షుడ్ చెక్ వెదర్ స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ నాట్ ఆర్ స్టాక్ ఈజ్ ఓవర్ ఫ్లో ఆర్ నాట్. బిఫోర్ పెర్ఫార్మింగ్ పాప్ ఆపరేషన్ యూ షుడ్ చెక్ వెదర్ స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో ఆర్ నాట్. సో అక్కడేమో ఈజ్ఫుల్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, ఇక్కడేమో మనం ఈజ్ ఎంప్టీ అనేటువంటి మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దీస్ ఆర్ ద స్టాక్ ఆపరేషన్స్, పుష్ పాప్ అనేటువంటి స్టాక్ ఆపరేషన్స్లోకి వస్తాయి. ఈ క్లాస్లో మనం స్టాక్ అంటే ఏంటి, స్టాక్ ఆపరేషన్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ క్లాస్ వీ విల్ లెర్న్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్, ఎలా ఉపయోగించాలి అని చెప్పేది ఆపరేషన్స్ ఆఫ్ స్టాక్, ఎక్కడ ఉపయోగించాలి చెప్పేది అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ అనమాట. స్టాక్ను మనం ఎవల్యూషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్లోను, నెక్స్ట్ రికర్షన్లోను, గ్రాఫ్స్ అనేటువంటి టెక్నిక్లోను మనం స్టాక్స్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం స్టాక్ అప్లికేషన్స్ అయినటువంటి రికర్షన్, ఎవల్యూషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వీటి గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ డెఫినేషన్, ఇంట్రడక్షన్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ స్టాక్. థ్యాంక్ యూ.